ప్రకటించడం జరిగింది. అంబేద్కర్ జయంతిని అదందరు దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ కేవలం ఒక భారతదేశానికి కాదు ప్రపంచ మేధావని. యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకు ఒక సంఘం అన్నట. అది ఆ సంఘం. అలాగే టీఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ నట భోజన గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన వివిధ ఎక్స్ఆర్పై నర్సరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ సంఘాల వాళ్ళకు, అట్లాగే పార్టీ నాయకులు కావచ్చు, మనందరికి కూడా మా రెండు సంఘాల నుంచి ఉద్యమ జయభీములు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని మొదటగా మా పెద్ద మనిషి నర్సయ్య గారు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్! జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్! కొనసాగిద్దాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం! కొనసాగిద్దాం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం! విగ్రహానికి పూలమాల వేసిందిగా కోరుతున్నాము. ఎంపీటీసీ వన్ గడ్డ గంగారెడ్డి గారు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిందిగా కోరుతున్నాము. దయచేసి ముందుకు రండి. అట్లాగే ఎంపీటీసీ టూ తలారి మర్యాద అట్లాగే గోలి ప్రవీణ్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిందిగా కోరుతున్నాం. అట్లాగే మదారి పుంజన గారు, ఈరోజు మన హైదరాబాద్ లో కూడా మన అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగులతో మన విగ్రహాన్ని చేయడం జరుగుతుంది. అది మన అందరికీ సంతోషం, మన తెలంగాణకే మన అందరికి సంతోషం. మరి ఒక్క విషయం, అంబేద్కర్ ఓటు ఒక కల్పించిన ఒక కళనని ఈ రోజు నేను ఇక్కడ నిలబడడం జరిగింది. అంబేద్కర్ చదువు కానీ ప్రజలకు ఓటు ఒక కనిపించడం కానీ పేదవాళ్ళు ఉన్న వాళ్ళు అనుకోకుండా అందరూ సమానమే అని చెప్పేసి ఈ అంబేద్కర్ చెప్పిన విధానం మనం అందరం పాటించి అందరం ప్రజలందరూ అందరం సమానమే అని మెతి తిరిగితే అందరూ బాగుంటాయని చెప్పేసి అని తెలుపుతున్నా. జై భీమ్ జై భీమ్. అట్లాగే
అట్లాగే మదారి బుజ్జన్న గారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసుకుంటున్నాము. అంబేద్కర్ జయ హల్లడి. అట్లాగే డాక్టర్ సేడు గారు కూడా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి అట్లాగే వీడికి సభ్యులు విగ్రహానికి పూలమాల వేసుకుని కోరుతున్నాము. దయచేసి వీడీసీ సభ్యులు అందరూ కూడా ముందుకు రాగల గారు కూడా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసుకుని కోరుతున్నాం. పూలమాల వేసుకుని కోరుతున్నాము. విగ్రహానికి పూలమాల వేసుకుని కోరుతున్నాము. అట్లాగే సుందరి సాగర్ గారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసుకుని కోరుతున్నాము. मुबारक मौके पर जकरानपल्ली मंडल में खास खसूसी मेहमान हमारे जकरानपल्ली के सरपंच जक्कम चंद्रकला बालकिशन अन्ना है और हमारे जेपीटीसी तनुजा श्रीनिवास रेड्डी है और इधर हमारा एमपीटीसी वन रूपाला गंगारेड्डी है और जो है सो एमपीटीसी टू मारिया सतीश भाई है और माजी सरपंच एमपीटीसी काटपेली नर्सरेड्डी अन्ना है और माजी सरपंच गन्ना पोषणा है और जो है सो दो संगम के जो यूथ है वो लोग को सबको हमारे तरफ से बहुत बहुत खुशियां उनके लिए मुबारकबाद देता हूं मैं. इसी के दो संगम है, दो संगम को भी मेरे तरफ से बहुत बहुत मुबारकबाद है और ये गांव में आज जो है सो हैदराबाद में तेलंगाना स्टेट में आज जो 132वां सालगिरह जो कर रहे हैं मुबारकबाद देता हूं मैं हमारे केसीआर साहब को भी. पूरे इंडिया में भारत देश में कहीं भी नहीं है 125 कदम का जो हमारे बाबा साहेब अंबेडकर का जो बनाए हैं आज 3 बजे उसका इनॉग्रेशन करने के वास्ते पूरे तेलंगाना से और दूसरे अदर स्टेट से भी हमारे तेलंगाना को आज आ रहे हैं. किधर अपना एपी से महाराष्ट्र से आज हमारे बाबा साहेब अंबेडकर का आज जो है सो मुबारक दिन है और उसको देखने के लिए दूसरे स्टेटों से भी आ रहे हैं और हमारे केसीआर साहब के लिए भी मैं हर एक बार शुक्र अदा करता हूं और हमारे एमएलए आरटीसी चेयरमैन निजामबाद के रूलर एमएलए बाजरेड्डी गोवर्धन अन्ना को उनके तरफ से भी आज हम लोग जकरानपल्ली मंडल से ये बसा भर के आज हम लोग हैदराबाद को निकले हैं और हमारे गांव में भी आज ये प्रोग्राम है ये कर ले के आज हम लोग भी सरपंच जेडबीटीसी हमारे माजी सरपंच इन लोग सब मिलके हम लोग भी जाने वाले हैं और ये मौका दिए सो सबको और ये संगम के दो संगम के यूथ को बच्चों को मेरे तरफ से शुक्रिया. చేపట్టినందుకు రెండు కులస్థల తెలమంతకు మరియు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే అంబేద్కర్ యువజన సంఘం అరుంధతి యువజన సంఘం సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సర్పంచ్ ఇళ్ళకల బాలకృష్ణ గారికి ఉప సభ్యులైన బాలకృష్ణ గారికి ఎంపీ శివన్ నింగరెడ్డి గారికి మరియా సతీష్ ఎంపీ టూ గారికి చైర్మన్ పిఎస్ఎల్ చైర్మన్ గారికి కోప్షన్ బుల్లడక్వర్ గారికి జెడ్పీఎస్ తండ్ర శ్రీనివాసరెడ్డి గారికి తండ్ర సర్పంచ్ మంచినాయక్ గారికి మరియు గ్రామంలో ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏర్పరుస్తున్నటువంటి అంబేద్కర్ యొక్క 125 అడుగుల విగ్రహాన్ని మన మండలం నుంచి కూడా మన గ్రామం నుంచి ఇక్కడ ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడికి హైదరాబాద్కు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 125 అడుగుల పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కార్యక్రమం జరుగుతూ ఉందంటే దానికి అంబేద్కర్ యొక్క ముందు చూపుతోనే ఈరోజు జరుగుతుంది. దాని యొక్క ఆశయాలు ఇలా వేళ కొనసాగాలని ఇంకా అతని కన్న కళలు ఇంకా ప్రజలకు ఇంకా చెరువ కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచినందుకు 2 సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయినాక కూడా నాకు తోచిన విధంగా ఒకటి చిన్న స్వీట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా స్వీట్ తీసుకొని వెళ్ళవలసిందే కోరుతున్నాను.
ఇంకా ఎవరైనా మాట్లాడవాలంటే మాట్లాడండి స్వచ్ఛందండి. విజయరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి జ్ఞానానికి ప్రతీక.